యేసుక్రీస్తు నామమున శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ లోకములో మనము మన చిత్తానుసారముగా నడుస్తున్నాం. మన చిత్తానుసారమైన మాటలు మాట్లాడుతున్నాము. మన జీవిత నావను మనమే తోలడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ దేవుని వాక్యములో మనము ఆయన చిత్తమును చేయాలి, అప్పుడు ఆయనకు ప్రియమైన వారముగా ఉండదమని వాక్యములో ప్రభువు చెప్పి ఉన్నాడు. అటువంటి ఒక వ్యక్తిని గురించి ప్రభు ఏమి సాక్ష్యం ఇచ్చాడు చూడండి. అపోస్తల కార్యములు 13:22 యెషయా కుమారుడైన దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా చిత్తమంతయు నెరవేర్చునని అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. హీఈస్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు చూడండి. ప్రభువు యొక్క చిత్తము, పరలోకంలోనున్న ఆయన తండ్రి చిత్తము జరిగించువారుగా మనం ఈ లోకంలో ఉండవలనని ఆయన చెప్తున్నాడు. Mark 3:35 దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరియు, తల్లియు అని చెప్పెను. ఈ లోకంలో, ఈ భూమి పైన దేవుని కుటుంబముగా మనము మారినప్పుడే పరలోక కుటుంబములో మనము చేరగలము. దేవుని చిత్తమును మనము జరిగించాలి. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు, మనిష్య కుమారుడుగా ఈ లోకములో జీవించినాడు. 33.5 సంవత్సరములు ఆయన ఎలాగ జీవించినాడు చూడండి. ఆయనే మనకు మాదిరి. Yohanu 5:30 నా అంతటా నేనేమీ చేయలేను, నన్ను పంపిన వాని చిత్తము ప్రకారమే చేయగోరదును, కానీ నా ఇష్ట ప్రకారముగా చేయగోరను అని చెప్పినట్లు వాక్యములో చూస్తున్నాం. ఐ డూ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ మై ఫాదర్. Yohanu 4:34 యేసుక్రీస్తు ప్రభువు ఎల్లప్పుడూ తన తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చినట్లు మనం చూస్తున్నాం. కడప్పటి వరకు సిలువమానులో కూడా, తండ్రి నీ చేతిలో నా ప్రాణమును అప్పగించుచున్నాను అని చెప్పు వరకు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చిన దేవుని కుమారుడు అదే యేసుక్రీస్తు ప్రభువు. Matthew 7:21 మనకి ఏమని హెచ్చరిస్తున్నారు చూడండి. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివారును పరలోక రాజ్యములో ప్రవేశింపరు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. నా ప్రియమైన సహోదర సహోదరి, మన జీవితమును మనము మార్చుకోవాలి. ప్రతిరోజు ప్రతి నిమిషంలో మనము చేసే ప్రతి కార్యములో, మాట్లాడే ప్రతి మాటలో నేను దేవుని చిత్తమును జరిగిస్తున్నానా అని మనం ఎల్లప్పుడూ శోధించి పరిశోధించి చూసుకోవాలి. దేవుని చిత్తం ఏమని తెలిస్తేనే మనం ఆ విధంగా జీవించగలము. మొట్టమొదటిదిగా దేవుని చిత్తము పరిశుద్ధులగుట. 4:3 మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. నా ప్రియమైన సహోదర సహోదరి, మీరు ఎప్పుడైనా డోబీఖానాకు పోయినారా? చాకలివాడు బట్టలు శుభ్రం చేస్తాడే, ఆ గదిలోను మీరు ప్రవేశించినారా? అక్కడ ఆ మూటలు మూటలుగా అశుభ్రమైన మురికి బట్టల్ని, అంతా మరకలు, అటువంటి బట్టలు మూటలు కట్టి నేలలో వేసి ఉంటారన్నమాట. ఆ బట్టలకు ఏ మర్యాద ఇవ్వరు. దానిపైన అందరూ నడుస్తారు. దానిని ఒక మూలలో వేసి తన పని తను చేసుకుంటూ ఉంటాడు. కానీ ఆ యొక్క శుభ్రము చేసే ఆ యొక్క ప్రాసెసింగ్ మనము చూసినప్పుడు, ఆ యొక్క డోబి నీరు, సబ్బు ఉపయోగిస్తాడు, మళ్ళీ సోడా ఉపయోగిస్తాడు, మళ్ళీ ఆ మరకలు తీయడానికి కొన్ని సొల్యూషన్స్ యూస్ చేస్తాడు, మళ్ళీ వాటిని తెల్లగా చేయడానికి వైటనర్స్ యూస్ చేస్తాడు. ఈ విధంగా
స్టెప్ బై స్టెప్ దాన్ని శుద్ధీకరించి దానిని ఇస్త్రీ చేసి పాలిష్ చేసి కొత్త బట్టల వలె తన యొక్క అంగడిలో ఆ షాప్లో తన ఆ యొక్క షెల్ఫ్లో డిస్ప్లే చేస్తాడు. దాన్ని రోడ్లో పోయే వాళ్ళంతా చూస్తారన్నమాట, ఆహా ఎంత బాగా క్లీన్ చేసిండాడు, ఎంత బాగా కొత్త బట్టలు బాగా మిలమిల మెరిసిపోతున్నాయే అని మనం కూడా ఈ చాకలి వాని దగ్గర ఇస్తే బెటర్ అనుకుంటాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, అదే విధముగా దేవుడు పాపులను ఇటువంటి మురికి కూపములో చిక్కులుకున్న వారిని విడుదల చేసి వారిని పైకి లేవనెత్తి తన యొక్క రాజ్యము కొరకు శుద్ధీకరించి మనల్ని ఆ రాజ్యమును అలంకరింపజేస్తాడు. ఎట్లా ఒక మురికి బట్ట తను తాను శుభ్రం చేసుకోలేదో అదే విధముగా మన పాపములను మనము శుద్ధీకరించలేము. మన యొక్క శరీరము, మన యొక్క మనస్సు, మన యొక్క ఆత్మను మనము దేవుని యొక్క చేతిలో అప్పగించినప్పుడు మన పాపములన్నింటినీ తన రక్తముతో కడిగి మనల్ని నూతన సృష్టిగా రూపాంతరము పొందించు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను అని వాక్యములో చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 12:1-2, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగముగా ప్రభు చేతిలో మనము అప్పగించుకోవాలి. ఏ విధముగా చాకలివాడు నీరు, సబ్బు, తోడ ఇలాంటి ఉపకరణములన్నింటినీ ఉపయోగించి ఏ విధముగా ఆ బట్టల్ని శుభ్రం చేసి ఆ బట్టలు ప్రకాశించునట్లు చేస్తాడో అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువు మన పరమ తండ్రి తన యొక్క స్వరక్తము చేత మనల్ని కడుగుతాడు, తన యొక్క ఆత్మతో మనల్ని నింపుతాడు, ఆయన మనల్ని శుద్ధీకరించి పరలోకమును ఆయన పరిశుద్ధుల చేత నింపు దేవుడుగా ఉన్నాడు. 1 యోహాను 1:7, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. ఆయన ఒకరోజు వరల్డ్ మ్యాప్ చూస్తూ ఉన్నాడంట. అక్కడ ఆ అన్ని రాజ్యములు ఉన్నాయి. దాంట్లో కొన్ని చోట్లలో రెడ్ ఇంక్తో ఎర్రటి సిరాతో మార్క్ చేసి పెట్టిండారంట కొన్ని దేశములు. అది ఏమిటి అని ఆయన దగ్గర పోయి చూసినప్పుడు ఆ దేశములను ఆయన స్వతంత్రించుకోలేకపోయాడు, ఆయన గెలవలేకపోయాడు. ఎందుకంటే ఆ దేశములు బ్రిటిష్ రాజ్యము ఆధిపత్యములో ఉన్న దేశములు, మిగతా అన్ని దేశాలని ఆయన ఓడించినాడు. అప్పుడు నెపోలియన్కు చాలా వ్యసనమైందంట, ఈ దేశాలు కూడా నేను జయించుంటే ఈ లోకానికే నేను చక్రవర్తి అయి ఉందినే అని చాలా వాపోయాడంట. నా ప్రియమైన సహోదర సహోదరి, సాతాను ఈ లోకంలోనున్న మానవులను చూచినప్పుడు యేసుక్రీస్తు రక్తము చేత కడుగబడి ముద్రింపబడిన వారిని చూస్తాడు. అయ్యో వీరు కూడా నాకు దొరికింటే ఈ లోకమే నాకు సొంతమై ఉండునే అని వాడు కూడా వ్యసనపడతాడంట. నా ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభు ఆయనను మనము విశ్వసించాలి, ఆయన వైపు చూడాలి, ఆయనను పిలవాలి. ప్రభువా పాపినైన నన్ను కరుణించుము, నన్ను శుద్ధీకరించుము, తండ్రి నన్ను పరిశుద్ధపరచుము, దేవుని బిడ్డగా నన్ను ముద్రించుము, పరలోక భాగ్యము నాకు అనుగ్రహించుము. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవుని ముఖమును చూడలేరు. నా ప్రియమైన సహోదర సహోదరి,
ప్రభువు ముందు మనల్ని మనము తగ్గించుకొని ఆయనకు సమర్పించుకుందాము. నాకు తెలిసిన ఒక డాక్టర్, చాలా సీనియర్ డాక్టర్, ఆశతో తన యొక్క పేరులో ఒక ఆసుపత్రి కట్టాలి సర్జన్ ఆశపడ్డాడు. ఒక పెద్ద డాక్టర్స్ మీటింగ్లో ఆయన సాక్ష్యమిచ్చినాడు. ఆయన ఏం చెప్పినాడు, ఎప్పుడు చూసినా డబ్బు 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 అని జీవించినాను, ఏం అవసరం ఉందో లేదో ఆపరేషన్లు చేసినాను, ఆ డబ్బుతో నా పేరులో ఆసుపత్రి కట్టాలి అని ఆశపడ్డాను, నా యొక్క తలంపులు నా యొక్క పని అంతా డబ్బు డబ్బు అని జీవించినాను. ఒకరోజు నా స్నేహితుని చూడడానికి కారులో నేను ఒక ఆలయము వైపు వెళ్ళాను, ఎందుకంటే నా స్నేహితుడు గుడిలో కూర్చో ఉన్నాడు. నేను బయట కారులో కూర్చొని ఉన్నప్పుడు లోపల ప్రసంగికుడు ప్రసంగిస్తున్నాడు, అది మైక్లో బయట వస్తుంది ఆ మాటలు. అది వినను వినను, ఏమి ఈయన నన్ను గురించి మాట్లాడుతున్నాడే, నేను చేసిన పాపములన్నీ చెప్తున్నాడే, నేను ఎంత కొరతబడి ఉన్నాను దేవుని ముందు, నేను పాపిగా మరణమునకు సిద్ధపడుతున్నాను, నా ఆత్మ కూడా మరణించును అని ఆయన మాట్లాడుతున్నాడే, అంతా నా కొరకు మాట్లాడినట్లుందే అని వింటూనే ఉన్నాను. ఆ దేవుని మాటలు నా హృదయంలో దూసుకొని పోయింది, ఒక కత్తిలాగా దూసుకొని పోయింది. నేను ఎంత భయంకరమైన పాపములో జీవిస్తున్నాను, ప్రభు నా ఆత్మీయ కండ్లను తెరచి నాకు చూపించినాడు. నేను వెంటనే ఆ స్థలమును వదిలి ఇంటికి వెళ్ళాను, ఏడ్చి నా పాపములను ఒప్పుకున్నాను. ప్రభు నన్ను తన రక్తంతో కడిగి క్షమించినాడు. ఆ తర్వాత నా జీవితమే మారిపోయింది. నా దగ్గర ఉన్న సామాన్లు, నేను ఏవేవి గవర్నమెంట్కి తెలియకుండా తీసుకున్నానో అవన్నీ ఆసుపత్రులకు ఇచ్చేశాను, ఎవరి దగ్గర డబ్బులు మోసం చేశానో అవంతా వారికి ఇచ్చేశాను, ఏ విధముగా టికెట్లు కొనకుండా రైల్లో ప్రయాణం చేసినానో ఆ డబ్బంతా గవర్నమెంట్కి కట్టేసినాను. ఆ తర్వాత నాలో ఉన్న భారము తీయబడింది, సమాధానముతో నేను జీవించి పరిశుద్ధపరచబడినాను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదర సహోదరి, మొట్టమొదటిది దేవుని చిత్తము మన జీవితంలో మనము పరిశుద్ధత పొందాలి. ఆయన రక్తము మనల్ని పరిశుద్ధపరచు రక్తము. మనము ప్రార్థించదము. మా ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య ప్రభువా, ప్రతిరోజు మా జీవితంలో దేవుని చిత్తమును చేయువారుగా మమ్మల్ని రూపాంతరం అందించమని వేడుకుంటున్నాము. మొట్టమొదటిదిగా మేము పరిశుద్ధులగటే మీ చిత్తమయ్యా, ఆ పరిశుద్ధతలోనికి మమ్మల్ని ప్రవేశింపచేయండి. సిలువమానులో మీరు మా కొరకు చిందించిన పరిశుద్ధ రక్తము వ్యర్థముగా పోకూడదు ప్రభువ. మా పాపములను శుద్ధీకరించు రక్తము, మమ్మల్ని మేము సమర్పించుకున్నట్లు కృప చేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.